ఇక్కడ ఒక వ్యక్తి ఆశ పడుతున్నాడు మనుషులుగా మనం ఆశించే ఆశలు కాదు నేను చాలా డబ్బు కావాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి ఇలాంటి ఆశలు కాదు ఆయన పడుతుంది ఆయన ఏమ ఆలోచిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారనే ఒక ఆయన వచ్చాడయ్యా ఆయన నేను ఈ రోజు ఎలాగైనా కలవాల అని ఆశపడుతూ ఆయన ఆశను ఎలా నెరవేర్చుకున్నాడు ఆయన ఆశను నెరవేర్చుకునే ప్రాసెస్ లో ఆయన ఎటువంటి అనుభవాల గుండా వెళ్ళాడో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆశపడుతూ ఉన్నాడు కొద్ది సమయమే చాలా కొద్ది సమయమే దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినండి ఇక్కడ ఈయన ఆశపడ్డాడమ్మ ఒక ఆశ పెట్టుకున్నాడు ఆ ఆశ కోసము ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడో తెలుసా ఆయన చాలా ధనవంతుడు ఆ ప్రాంతంలో చాలా ఆస్తిపరుడు చాలా డబ్బు ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగి ఆయన అక్కడ పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు ఆయన అంత గొప్ప స్థాయిలో ఉన్నవాడికి ఒక ఆశ కలిగింది ఈ ఆశను నెరవేర్చుకోవడానికి ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా మనుషుల మీద ఆధారపడ్డాడు మనుషుల మీద ఆధారపడి ఏం చేస్తున్నాడు తెలుసా ఇదిగో ఇక్కడ ఉన్న అనేక మందికి నేను చాలాసార్లు అప్పించాను కదా వీళ్ళందరికీ ఏదో కావాలంటే నేను వీళ్ళకి సహాయకులుగా నిలబడ్డాను కదా వీరందరూ ఉండగా నేను వీరి ద్వారా ఆయన చూస్తానేమో అని చెప్పి ఆ గుంపులు గుంపులుగా ఉన్నవారితో పాటు కలిసి ఆయన ఎగురుతున్నాడు వాళ్ళతో తోసుకుంటూ వెళ్తున్నాడు కుదరట్లేదు ఆయనకి వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళందరికీ నేను ఒకప్పుడు సహాయం చేశాను కదా వీళ్ళందరికీ ఇంత సహాయం చేశాను వీళ్ళ ద్వారా నేనేమైనా చూస్తానేమో నేను రాగానయ్యో జక్కి గారు రండి రండి యేసు ప్రభు ఉన్నారు చూపిస్తాం మీకు అని ఎవరైనా తీసుకెళ్తాడేమో నా ఆశ నెరవేర్స్తుందేమో నేను ఆశపడిన యేసు ప్రభుని నేను చూస్తానేమో అని ఆయన మనుష్యుల ద్వారా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అక్కడ చదువుదాం మాటను చదువుదాము మనం చూడలేకపోయాను ఆయన చూడాలి అనుకున్న దాన్ని ఆయన ఆశపడిన దాన్ని మనుషుల ద్వారా చూద్దాం మనుషులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నా ప్రాంతం వాళ్ళే కదా నాకు తెలిసిన వాళ్ళే కదా నేను వీరందరితో పాటు కలిసి చూస్తే నాకు బాగుంటుందేమో వీళ్ళందరూ నాకు సహాయం చేస్తారేమో నా ఆశ నెరవేరుద్దుదేమో అని ఆ మనుషుల ద్వారా మనుషులను చూస్తున్నానికని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ కుదరలేదు ఆయనకి ఆయన పక్కకు నెట్టేశారు నువ్వు ఉండరా బాబు మాకే కుదరట్లేదు నువ్వు చెగురుతున్నావు ఏంటని చెప్పి పొట్టువాడిగా ఉండటం వల్ల ఆయన పక్కకు నెట్టేశారు అయినా ఆయన ఎగురుతానే చూస్తున్నాడు కానీ ఆయన మనుషుల మీద మాత్రమే ఆశను వదులుకోలేదు ఆయన మన జీవితాల్లో చాలాసార్లు మన కుటుంబాల్లో చాలా ఆశలు కలిగి ఉంటాం మనం మన పిల్లల్ని ఇలా ఈ స్థాయిలో ఉంచాలని మా కుటుంబం ఈ స్థాయిలో ఉండాలని అనేకమైన ఆశలు కలిగి ఉంటాం ప్రతి ఒక్కళ్ళుగా కానీ మనం చేసే మొట్టమొదటి తప్పేంటో తెలుసా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము అయ్యో నేను వీరితో సహాయం చేస్తే నాకు ఏదో ఒక సహాయం చేస్తారేమో వీరితో నేను మాట్లాడితే నాకు సహాయకులుగా ఉంటారేమో వీరికి నేను ఈరోజు ఇది ఇస్తే నాకు రేపు ఇంకోటి ఏదైనా ఇస్తారేమో మా చిన్నప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి పెళ్ళిళ్ళు జరిగితే మా అమ్మమ్మ వీళ్ళందరూ బిందులు కొని దాని మీద పేర్లు రాసేవాళ్ళు పేర్లు రాసి మా అమ్మ పేరు ఎవరో ఒకరి పేర్లు రాసి అక్కడ చదివించి వచ్చేవాళ్ళు నేను అడిగేవాడిని ఇది ఎందుకు ఇస్తున్నారు మీరని మీ పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు మళ్ళీ తెచ్చిస్తారా అక్క పెళ్ళినప్పుడు తెచ్చిస్తారని చెప్పేవాళ్ళు ఏదైనా ఇస్తున్నామనంటే వాళ్ళు మనకేదో తిరిగిస్తారనే ఆశ అలాగే మనం అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యో నా చుట్టూ ఇంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారుగా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులేగా వీళ్ళందరూ నాకు సహాయం చేస్తారేమో నన్ను ఈ పరిస్థితి నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడేస్తారేమో అని మనుషుల తట్టు తిరుగుతూ ఉంటాం మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం నాకు వీరేమన్నా ఇస్తారా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడేయడానికి వీరేమన్నా నాకు చేయిస్తారా నాకు ఈ చేయినిచ్చి వారు నన్ను బయటకు తీసుకొని వస్తారా ఇదిగో నా పిల్లవాడికి ఇక్కడ సీటు కావాలా నా పిల్లవాడిని ఈ స్థానంలో ఉంచాడా నా పిల్లవాడికి ఇక్కడ ఉద్యోగం కావాలా వీరేమన్నా సహాయం చేస్తారేమోనని మనకు తెలిసిన మనుషులందరి మీద ఆధారపడుతూ ఉంటాం ఒక విషయం చెప్పనా మీకు మనం ఆధారపడే మనుషులు ఎంత స్వార్థపరులో తెలుసా వారు ఇబ్బందుల్లో పడుతున్నారని అంటే వారిని వారు రక్షించుకొనటానికి నిన్ను నరకంలోకి నెట్టేస్తారు తప్ప నీకు చెయ్యిచ్చి మాత్రం నిలబెట్టే మనుషుడు ఎవ్వడూ లేడు ఇక్కడ హల్లెలూయా ఇక్కడ జక్కయ్య చాలా ప్రయత్నం చేస్తున్నాడు అరే బాబు నేను మీ అందరికి అప్పులు ఇచ్చాను కదా అప్పు ఎవడ ఎందుకు అడుగుతాడు అప్పు వాళ్ళ కుటుంబాల్లో అవసరాలు ఉన్నప్పుడు అడుగుతారు కదా మీకు అవసరాలుండి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు అప్పు ఇచ్చానుగా నేను మీకు అప్పిచ్చి నేను ఆదుకున్నాను కదా మరి ఇప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు నాకు ఒక ఆశ కలిగి ఉంది యేసుక్రీస్తు ప్రభువులు అని చూడాలనుకుంటున్నాను రా బాబు నేను నన్ను చూపించండిరా అని చెప్పి మనుషుల మీద ఆధారపడినంతవరకు ఆయనకి ఏ పని జరగలే మన జీవితాల్లో
ఈ మనుషుల మీద ఆధారపడి వారి కోసం కష్టపడ్డాము వీరి కోసం పని చేసిన వారు మాకు ఏమన్నా సహాయకులుగా నిలబడతారమో అని అనుకున్న ప్రతిసారి మన జీవితాల్లో బాధ తప్ప సంతోషం అనేది కనిపించదు మన జీవితాల్లో నిరుత్సాహం తప్ప ఇంకేమీ కనిపించదమ్మ నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు ఒక రోజు వాడు ఎంతో బాధగా ఫోన్ చేసి నాతో ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటారు ఏమైందిరా అన్న అన్న ఒక కంపెనీలో ఒక పార్ట్నర్స్గా మేము ఇద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసామన్న ఆ ఫార్ములా నాకు మాత్రమే తెలుసు ఆ ఐడియా నాదే దానికోసం నేను దాన్ని ప్రమోట్ చేయడానికి ఎండనక వాననక అన్ని ప్రాంతాల్లో తిరిగి కష్టపడి పనిచేశాను అందరికీ పరిచయం చేశాను కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ బాగా డెవలప్ అయిపోయింది బాగా డెవలప్ అయిపోయింది డెవలప్ అయిపోయిన తర్వాత నా కుటుంబంలో చాలా పెద్ద సమస్య వచ్చిందన్న ఎంత పెద్ద సమస్య అంటే ఇప్పుడు నేను ఈ సమస్యలోంచి బయటపడకపోతే నా కుటుంబం అంతా జైల్లో ఉండాల అంత పెద్ద సమస్య వచ్చిందన్న నాకు నా సమస్య గురించి తీసుకొని వెళ్ళి నాతో ఉన్న వ్యక్తికి చెప్పి అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా నా పరిస్థితి ఇలా ఉంది నేను ఇప్పటిదాకా నీ దగ్గర ఏం తీసుకోలేదు కదా అని వాడిని అడిగితే నాతో ఒక మాట అన్నాడు ఏంటంటే నీకు ఈ కంపెనీకి సంబంధం ఏంటి ఇవన్నీ నా డబ్బుల ద్వారా నేను డెవలప్ చేసుకున్నాను నువ్వు జస్ట్ పనిచేసావు నా దగ్గర అంతే అని చెప్పి ఒక 15,000 మాత్రం నా చేతిలో పెట్టి ఆ కంపెనీ నుంచి నన్ను బయటికి నెట్టేశాడన్న ఆ కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డాను నేను వెళ్ళినప్పుడు ఆ కంపెనీలో ఏమీ లేదన్న ఆ ప్రాంతం అంతా తిరిగి ఆ ప్రోడక్ట్ని పరిచయం చేశాను అందరికీ నేను ఎంతో గొప్ప స్థాయిలో ఆ కంపెనీ నుంచి నేను ఈరోజు నాకు అవసరము అని చెప్పి నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి నన్ను నీకేం సంబంధం దీంతో నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను బయటికి నెట్టివేసి నన్ను ఉద్యోగం లేనివాడిగా నాకు ఏ ఆధారం లేనివాడిగా నన్ను ఈరోజు బయటికి నెట్టేశాడన్న నా పరిస్థితి ఇలా ఉందన్న నా గురించి ప్రార్థన చేయండి అన్న నా యవనస్తుడు ఫోన్ చేసి బాధపడతా ఉంటే నా హృదయం ఎంతో చలించిపోయిందమ్మా దేవుడు ఒక మాట చెప్పమన్నాడు ఏంటో తెలుసు ఆ వ్యక్తి బాబు ఇప్పటిదాకా నీవు మనుషుల మీద ఆధారపడ్డావు కదా మనుషులను నమ్ముకున్నావు కదా ఒక్కసారి నీ నమ్మకము నీ ఆశ నెరవేర్చగలిగిన దేవుని మీద పెట్టుకొని చూడు నా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాను హల్లెలూయా హల్లెలూయా ఆ వ్యక్తి అదే పని చేసి ఏం చేశాడు తెలుసా వాడికి ఇంకో ఐడియా ఇచ్చాడు దేవుడు వాడి దగ్గర ఉన్న 15,000 పెట్టి ఇంకొంచెం పోగేసుకొని దాన్ని ఖర్చు పెట్టుకొని ఏదో ఒక ఇంకొక ప్రోడక్ట్ స్టార్ట్ చేసి దాన్ని ఎలాగో కష్టపడి దాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించాడు కరెక్ట్గా 6 నెలలు తిరిగే లోపల ఈ కంపెనీ నుంచి ఎవడైతే నెట్టివేశాడో వాడి కంపెనీ కన్నా ఎక్కువ లాభాలు ఇతనికి రావడం ప్రారంభమైనాయి హల్లెలూయా అదే ప్రాంతంలో వీడికన్నా ఎక్కువ స్థాయిలో ఈ బిడ్డ కంపెనీ ఉంది హల్లెలూయా అవి ఆ వ్యక్తి ఫోన్ చేసి అంటున్నాడు అన్న నేను మనుషుల మీద ఆధారపడినంతసేపు నా హృదయంలో బాధే కలిగింది నేను ఉండాలనుకున్న స్థాయికి నేను వెళ్ళలేకపోయాను నా ఆశ నెరవేరలేదు నా స్థితి మారలేదు కానీ నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డానో నా ఆశలు నెరవేర్చగలిగిన వాడు నా దేవుడని ఎప్పుడైతే నమ్ముకున్నానో నా జీవితాన్ని మార్చి పడేశాడన్న దేవుడు అన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇప్పటిదాకా జక్కయ్య మనుషుల మీద ఆధారపడినంత వరకు ఏమీ జరగలేదు అమ్మ ఆయనకి ఆయన ఎగురుతున్నాడు తోసుకొని వెళ్దామని అనుకుంటున్నాడు ఏమి జరగలేదు ఆయనకి అలాగే మన జీవితాల్లో నీ కళ్ళ ముందు ఏదైనా సమస్య ఉందా నీ కళ్ళ ముందు ఏదైనా ఇబ్బంది ఉందా నీ కళ్ళ ముందు అనేక రోజులుగా ప్రార్థిస్తున్న నీ కార్యం జరగట్లేదా ఎవరి దగ్గర నుంచో వారు నాకు ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వాలయ్యా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా నేను ఒక మాట చెప్తున్నానమ్మా నీ పరిస్థితుల్లో మనుషుల మీద కాకుండా నా దేవుని మీద కనుక నీవు ఆధారపడితే నీ జీవితంలో గొప్ప మేలులు చూస్తావు హల్లెలూయా హల్లెలూయా ఈ కాలంలో చాలామంది యవనస్తులు చాలామంది కుటుంబాలు ఉరేసుకొని చనిపోయి వారి జీవితాల మధ్యలో ఎందుకు వదిలేసుకుంటున్నారో తెలుసా వారు అనుకున్న ఆశలు నెరవేరట్లేదని వారు అనుకున్న స్థాయికి వారు వెళ్ళలేకపోతున్నారని వారు కోరుకున్నది వారికి దక్కట్లేదని వారి జీవితాన్ని మధ్యలోనే వారు ముగించాలని ఆలోచిస్తూ ఉన్నారు కానీ జక్కయ్య ఆ మాట అనుకోలే అయ్యో నేను యేసుప్రభుని చూడలేకపోయానే ఆ నిరుత్సాహపడలేదు ఆయన ఆయన ఒక పని చేస్తున్నాడు ఏంటో తెలుసా నేను మనుషుల ద్వారా చూస్తే నాకు పని జరగట్లే అని ఆయన నిరుత్సాహపడకుండా ఆయన హృదయాన్ని ఆయన గాయపరుచుకోనకుండా ఆయన పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు హల్లెలూయా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసా ఇదిగో నేను ఇప్పటిదాకా మనుషుల ద్వారా ప్రయత్నం చేశాను కదా నాకు ఈ కార్యం జరగలే మనుషుల ద్వారా వెళితే నాకు ఈ పని జరగలేదు కదా సరే నేను పుట్టివాడినే నా స్థాయి తక్కువ ఉండొచ్చు నేను చాలా చాలీ చాలని జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉండొచ్చు కానీ నా స్థితిని మార్చగలిగిన నా దేవుని యందు నేను ఆశను పెట్టుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా అయ్యో నేను ఇప్పటిదాకా ఈ స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో నాకు ఈ మనుషులు సహాయం చేస్తారు నా అన్నదమ్ముళ్ళు సహాయం చేస్తారు నాకున్న బంధువులందరూ సహాయం చేస్తారు నా చుట్టూ ఇంతమంది మిత్రులు ఉన్నారు కదా వీళ్ళందరూ సహాయం చేస్తారని చాలాసార్లు మనం నిరుత్సాహపడినప్పుడు నీకు ఉద్యోగం రాకపోవచ్చు నీ స్థితిలో నీ అప్పులు తీరకపోవచ్చు నీకున్న ఇబ్బందిని ఎవ్వడం మార్చలేకపోవచ్చు ఆ పరిస్థితుల్లో మనం నిరుత్సాహపడకుండా ఈ యొక్క జక్కయ్య చేసినట్లు ఇప్పటిదాకా నేను మనుషుల మీద ఆధారపడితే నాకేం జరగలేదు కాబట్టి ఒక్కసారి నా దేవుని మీద ఆధారపడదాం ఆయన నా ఆశ తీరుస్తాడేమో అని పరిగెత్తుకుంటూ వెళుతున్నట్లు మన జీవితాల్లో దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి హల్లెలూయా ఇంకో మాట చదవమ్మా అక్కడ ఏముందో చదవమ్మా 4వ వచనం
చాలమ్మా. ఇప్పుడు దాకా మనుషులను చూడాలనుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు? నాలుగో వచనంలో పరిగెత్తుకుంటా వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఇక్కడ ఒక అనుభవం చెప్తాను మీకు నేను. ఆయన ఎంత ధనవంతుడైనా ఎంత ఆస్తిపరుడైనా నా ఆస్తి కాదు నాకు ముఖ్యము, ఈరోజు నేను కలిగి ఉన్న నా ఆశ నా యేసు ప్రభును చూడాలని, అది నెరవేర్చుకునడానికి ఆయన స్థాయిని సైతం ఆయన లెక్కించుకోవట్లేదు. ఆయన తగ్గించుకుంటున్నాడు. అంత ఆస్తిపరుడు అంతమంది ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి పొట్టివాడు మేడిచెట్టు ఎక్కుతూ ఉంటే అందరు నవ్వుతూ ఉండుంటారుగా, అందరూ ఆయన్ని హేళన చేస్తూ ఉండుంటారుగా. ఆయన అవేమీ ఆలోచించలే. మనుషులు నన్ను ఏమంటారు, అయ్యో నా స్థాయి ఇది కాదు కదా, నా స్థాయి చాలా గొప్ప స్థాయి కదా, నా స్థాయిని బట్టి నేను ప్రవర్తించను, ఎందుకో తెలుసా, నా ఆశ నా దేవుని పైన ఉంది కనుక నేను తగ్గించుకుంటానని ఆయనను ఆయన తగ్గించుకొని మేడి చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి క్రైస్తవుల జీవితాల్లో తగ్గింపు స్వభావమే లేని పరిస్థితి, తగ్గింపు స్వభావమే లేదు. ఒకళ్ళని వచ్చి ఒక 10 మంది ఎక్కువ అయిపోయారు అనుకోండి, బాబు ఈ రోజుకి కొంచెం ముసలోళ్ళు ఉన్నారయ్యా, ఆ కింద నువ్వు కూర్చో కుర్చీలు ఎవరు ఆయన కూర్చుంటారని అంటే వాడు నెక్స్ట్ వారం చర్చికి రాడాడు, పాస్టర్ గారు నన్ను కింద కూర్చోమన్నాడు, నన్ను కింద కూర్చుకోమన్నాడు పాస్టర్ గారు అని. వాడికి ఏదో ఉన్నట్టు హెచ్చించుకొని దేవుని దగ్గర కూడా తగ్గింపు లేని జీవితాలు మనవి. కానీ ఈయన స్థితి నేను ఆలోచించుకోవట్లేదు. ఈ కాలంలో డబ్బు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుడికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. దేవుడికే అపాయింట్మెంట్ ఇస్తున్నా ఎలా తెలుసా, నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మన కువైట్లో ఒక వ్యక్తి ఒకరోజు ఫోన్ చేసి, అయ్యగారు నాకు ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అని అన్నాడు. సరే నాయన ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశా. దేవుడి కృపను బట్టి వాడికి ఆ కార్యం జరిగింది. వాడికి అక్కడ ఉద్యోగం లేక బాధపడుతున్నాడు, ఉద్యోగం వచ్చింది చాలా సంతోషంగా. ఇండియాలో వాళ్ళందరూ బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేసి అరే ఆ అయ్యగారికి ఫోన్ చేస్తే నా కార్యం జరిగింది, నువ్వు సమస్యలో ఉన్నావు కదా నువ్వు కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో అని చెప్పాడంట. చాలా బాగుంది, మంచిగా చెప్పాడు అనుకున్నాను. వాడు నాకు ఫోన్ చేశాడు, ఆ వ్యక్తి ఇండియాలో ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు వందనాలయ్యా అన్న, మరే శనివారం సాయంత్రం 6:30 మా ఇంటికి రండి మీరు అని అంటున్నాడు. నాకు టైము డేట్ అన్నీ చెప్పేస్తాడు నాకు. అదేంటయ్యా అంటే నేను ఆ ఒక్కరోజే ఫ్రీ ఉంటానండి, నాకు ఆ ఒక్క సమయం నేను ఫ్రీ ఉంటాను, మీరు కొంచెం వీలు చేసుకొని ఆ టైంలో నా దగ్గరికి రండి అన్నాడు. అవునా సరేలే అయ్యా అన్న అని ఫోన్ పెట్టేశా. ఒక వారం పోలే, ఒక వారం పోక నేను ప్రార్థన చేసి చెప్తాలే అన్న. నెక్స్ట్ వారం నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మీరు వస్తానని రాలేదేంటండి అని అంటే, వస్తానులేయా కొంచెం ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు ప్రేరేపిస్తే వస్తానని చెప్పా. ఒక వారం తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు శనివారం ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, ఎప్పుడైనా రండి మీరు అని అన్నాడు. సరే ఇంకా నాకు దేవుడు ప్రేరేపణ ఇవ్వట్ల నేను వస్తాలేయా అని చెప్పా. నెక్స్ట్ వారం వచ్చింది, నెక్స్ట్ వారం దాకా చూసి వాడు ఫోన్ చేసి, అయ్యా మీకు దండం, మీరు శనివారం కాదు ఏ వారం కాదు, మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి అని చెప్పి ఫోన్ చేశాడు. సరే వస్తాలేయా అని అప్పటికి పోలే నేను, వస్తాలేయా అని అప్పటికి పోకుండా ఉన్న నాలుగో వారం ఫోన్ చేశాడు. నాలుగో వారం ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. ఎందుకో తెలుసా, నేను ఆలస్యం చేస్తున్న కొద్దీ వాడి సమస్య పెద్దదవుతూ ఉంది, నేను ఆలస్యం చేస్తున్న కొద్దీ వాడు ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, నేను ఆలస్యం చేస్తున్న కొద్దీ వాడి జీవితము వాడు బయటకు రాలేని స్థితిలో వెళ్ళిపోతుంది. నాలుగో వారం ఫోన్ చేసి ఏమంటున్నాడు తెలుసా, పాస్టర్ గారు మీరు ఎప్పుడైనా రండి, మీరు వచ్చే ఒక్క 10 నిమిషాల ముందు నాకు చెప్పండి, ఎక్కడున్నా పరిగెత్తుకుని నేను ఇంటికి వచ్చేస్తానండి, మీరు ప్లీజ్ మీకు దండం పెడతానండి, మీరు రండి నా పరిస్థితి బాగలేదని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు డబ్బు ఉందనో ఏముందనో దైవ సేవకులకు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు, మీరు ఈ టైంకి రండి మేము ఉంటాం లేకపోతే మేము ఉండమండి అని. తగ్గింపు లేని జీవితం. నిన్ను ఆశీర్వదించిన వాడిని ఎందు నీవు హెచ్చించాలి తప్ప దేవుడు అందుకని అంటాడు, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడిని నేను హెచ్చిస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు లేని జీవితాల్లో మనం జీవిస్తుంటాం, మనకున్న చిన్న చిన్న స్థితికే. బైక్ ఉన్నవాడిని నడుచుకుంటూ రమ్మంటాడు రాడు, ఏ నాకు బైక్ ఉంది నేను డుగుడుగుని వస్తానంటాడు ఆడు, ఎందుకు బైక్ ఉంది కాబట్టి. కానీ చెక్కయ్య ఎంత ఆస్తిపరుడైనా ఆ ప్రాంతంలో ఎంతమందికి అప్పిస్తున్నా ఆయన స్థితిని ఆయన గమనించలే. నా దేవుని దగ్గర నేను తగ్గించుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి మేడి చెట్టు ఎక్కేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ముందుగా వెళ్ళాడో తెలుసా, ఎంత ముందుగా వెళ్ళాడో తెలుసా, యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి రాలేదు, ఇంకా ఆయన ఇంకా రాలేదు ఆ ప్రాంతానికి. ఈ కాలం క్రైస్తవులకి ఎంత పెద్ద సమస్య ఏంటో తెలుసా, అమ్మా దేవుని సన్నిధికి సమయానికి రండమ్మా అనంటే పెద్ద సమస్య వాళ్ళకి. పాస్టర్ గారు కూర వండుకోవాలా, అబ్రహం గారిని తెచ్చుకోవాలా, కోసేయాలా, వండాలా, ఎంత టైం ఉందండి మాకు, టైం లేదండి మాకు అని అంటాను తప్ప, ఈయన దేవుడు రాకముందే యేసు ప్రభువుల ఆ ప్రాంతాన్ని సమీపించక మునిపే పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కేశాడు ఆయన. మన జీవితాల్లో పాటలు అయిపోయాక వెళ్దాంలే, వాక్యం అయిపోయాక వెళ్దాంలే అని దేవుని సమయాన్ని నిర్లక్ష్య చేస్తూ ఉంటాం మనం. జక్కయ్య జీవితంలో చేయలే, పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు.
ఆయన ఎక్కుతున్నప్పుడు అందరూ అవమానిస్తున్నారేమో ఆయన్ని, అందరూ నిందిస్తున్నారేమన్నా ఆయన, ఏం పట్టించుకోవాలి, అరే బాబు నాకు డబ్బు ఉంది అది అవసరం లేదు నాకు, నేను ఒక ఆశ కలిగి ఉన్నా నా దేవుణ్ణి ఈరోజు చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కేసాడు, బాగానే ఉంది. నేను అనుకుంటూ ఉన్నా ఇక్కడ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యకి యేసు ప్రభు ఆ రోజు ఆ ప్రాంతంలో రాకపోతే, ఆ మార్గాన యేసుక్రీస్తు ప్రభులో రాకపోతే, ఒకవేళ రాకపోతే ఏంటి ఆయన పరిస్థితి అని అనుకుంటూ ఉంటే దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే చాలాసార్లు మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మనం చేసే పనుల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఆయన జక్కయ్య వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభుల వారు అదే మార్గంలో వస్తారు అనటానికి నమ్మకం ఏమి లేదు. అక్కడ ఆయన రావచ్చు రాకపోవచ్చు, ఎందుకనంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది ట్రా అనంటే ఆయన వెళ్ళిపోవచ్చు. ఆ మార్గంలో రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆయన అనుకున్నాడు నేను నా దేవుని మీద ఆశ పెట్టుకున్నాను కదా నా దగ్గరికి నా దేవుడు వస్తాడేమో అని. ఆయన ఏ మార్గములైతే వస్తాడు అని ఎవరో చెప్పారో ఆ మాట విని ఆయన వచ్చినా రాకపోయినా నేను ఈ మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాను అని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మన జీవితాల్లో అందరూ అనుకుంటూ ఉండే విషయం ఏంటో తెలుసా, ఇదిగో ఈ బిజినెస్ చేస్తేనే నువ్వు లాభం వస్తుంది, నీకు ఇది చదివితేనే నీకు ఉద్యోగం వస్తుంది, ఇది చదివితేనే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇలా చేస్తేనే నీవు ఈ కష్టం నుంచి బయటపడతావు, ఇలా చేస్తేనే నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడుతుంది అని చెప్తూ ఉంటారు. మనకెందుకో తెలుసా, ఆ మార్గంలో చాలామంది వెళుతూ ఉంటారు కనుక. కానీ ఇక్కడ జక్కయ్య చేస్తున్న పని ఏంటో తెలుసా, జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చి మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆ మార్గంలో ఎవరు లేరు, ఆ మేడి చెట్టు దగ్గర ఎవరు లేరు. ఎందుకు, ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారు రావచ్చు రాకపోవచ్చు. ఎలాగైతే ఒకరోజు దేవుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అధికారి వచ్చి అయ్యా నా కూతురు చనిపోయిందయ్యా అని చెప్పి వేరే మార్గములు ఎలాగైతే యేసు ప్రభులు వారు తీసుకెళ్ళిపోయాడో అలాగే ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఆయన రావటానికి చాలా సమయం పట్టవచ్చు. నీవు ఇలా చేస్తున్నావేంటి, నీకు ఇలా చేస్తే సక్సెస్ రాదుగా, నీ కుటుంబం ఏంటి ఇంత తక్కువ స్థాయిలో ఉంది, నీ ఆయన ఏంటి ఇంత తక్కువ జీతం తెస్తున్నాడు నీకు, ఇందులో నీకు లాభం ఉండదు కదా. అందరేమో యేసుక్రీస్తు ప్రభుల వారు వెనక వెళుతూ ఉంటే నువ్వేంటి ఆయన రాకముందే చెట్టు ఎక్కావు అని జక్కయ్యని అడుగుతున్నట్లు మనల్ని కూడా అనేక మంది అంటూ ఉంటారు. మనల్ని అనడాల్సిన అవసరం లేదు, మన గురించి మనమే అనుకుంటూ ఉంటాం, ప్రవ్వా ఈ నెల ఇంతే తక్కువ వచ్చింది ప్రవ్వా, దీని ద్వారా నేను ఎలా పోషింపబడాలా, నా శాలరీ ఇంతేనైనా నా స్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మాట చెప్పను మీకు, నీవు చేసే పనిలో కానీ నీవున్న తక్కువ స్థితిలో కానీ నీవు మనుష్యుల మీద కాకుండా దేవుని మీద కనుక నీవు ఆధారపడితే నీవు ఉన్న స్థితినే దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. జక్కయ్య ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు, జక్కడ ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే జక్కయ్య ఆశను చూసి దేవుడు ఏం చేశాడు తెలుసు. ఆ ప్రాంతంలో ఎంతోమంది ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆయన జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో, జక్కయ్య ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే వచ్చి ఆగిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రాంతంలో వచ్చి యేసు ప్రభువుల వారు ఆగిపోయాడు. జక్కయ్య ఆశ దేవుణ్ణి ఆపగలిగింది. హల్లెలూయా. జక్కయ్య దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆగిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మొత్తంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆగడం అనేది మనకు కనిపించదు. జక్కయ్య ఒక్క మాట అనలే, ఆయన కాళ్ళ మీద పడయ్యా నన్ను కాపాడు నా కోసం ఆగు అనలేదు. ఆయన దేవుని మీద ఆయన పెట్టుకున్న ఆశను చూసి యేసు క్రీస్తు ప్రభుల వారే ఆగిపోయారు. ఈరోజు మన భక్తిని చూసి మన భర్త ఆగలేకపోతున్నాడు, ఈరోజు మన భక్తిని చూసి మన పిల్లలు పాపములో పడకుండా, మన పిల్లలు మనం చెప్పిన మాట కాకుండా వేరేది చేయకుండా ఆగలేకపోతున్నారు. కానీ జక్కయ్య ఆశను చూసి దేవుడు సైతం ఆగిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. జక్కయ్య స్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగితే అక్కడ కార్యం ఏం జరిగిందో తెలుసా, మొట్టమొదటిగా మనుషులందరి ద్వారా ప్రయత్నం చేస్తే ఆయన ఆశ నెరవేరలేదు కదా, ఆయన దేవుణ్ణి చూడలేకపోయాడు కదా. ఇప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా, దేవుడు ఎప్పుడైతే ఆగాడో ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న జన సమూహం కూడా ఆగిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ జన సమూహం అంతా ఎవరో తెలుసా, ఇప్పటిదాకా ఫస్ట్ జక్కయ్యని పక్కకు నెట్టేశారే, జక్కయ్య పొట్టిగా ఉన్నాడని పక్కకు నెట్టి పడేశారు చూసారా, వారందరూ కూడా దేవుడు జక్కయ్య ఆశను చూసి ఎలాగైతే ఆగిపోయాడో యేసుక్రీస్తు ప్రభులతో పాటు ఆ మనుషులందరూ కూడా ఆగిపోయారు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని చూసి నీ మనుషులందరినీ నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు, నీ తక్కువ స్థితిని చూసి నీ యొక్క దీన స్థితిని చూసి ఎవరెవరైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో, నీవు గనక ఈరోజు నా దేవుని మీద నీవు ఆధారపడగలిగితే ఏ మనుషులైతే నిన్ను అవమానించారో, ఏ మనుషులైతే నిన్ను తక్కువగా చూశారో, ఏ మనుషులైతే నిన్ను నిందిస్తూ నీ కుటుంబాన్ని వెలివేశారో, వారందరూ కూడా నీ స్థితిని చూసి ఆగిపోయే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. వారందరూ ఆగిపోయి ఏం చేస్తారో తెలుసా, వారందరూ ఆగిపోయి ఏం చేస్తారో తెలుసా,
యేసుక్రీస్తు ప్రభులతో పాటు వారందరూ తలపైకెత్తుతారు నిన్ను చూడడానికి. హల్లెలూయా. ఇప్పటిదాకా నిన్ను చూడాలంటే ఇక్కడ చూశారు కదా. హలో, మేము ఇక్కడ తిరుగుతున్నాం, మీరేంటి ఇక్కడ ఉన్నారు, మేము ఈ స్థాయిలో ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అంటున్నారు కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, కింద నడుస్తున్న వాళ్ళు కాస్త నీవు అంత స్థాయిలో ఉంటే నీ వైపు తలపైకెత్తి చూస్తారు. హల్లెలూయా. దేవుడు నిన్ను అంత గొప్ప స్థాయిలో ఉంచుతాడు. ఇక్కడ జక్కయ్య మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు ఏమి కార్యం జరగలేదమ్మా, ఆయనకు నిరుత్సాహం తప్ప ఇంకేం మిగలలేదు ఆయనకి. పాపం, అయ్యో నేను మనుషుల మీద ఆధారపడ్డప్పుడు నాకు నిరుత్సాహం మిగిలింది కదా, ఈసారి నా దేవుని మీద నేను ఆధారపడతానని చెట్టెక్కాడు. చెట్టు ఎక్కిన ఆ జక్కయ్య ఆశను చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగిపోయి ఆయన వైపు తలపైకెత్తి చూస్తున్నాడు. ఆ మనుషులందరూ తలపైకెత్తి చూస్తున్నారు. ఈరోజు నీవు తక్కువ స్థాయిలో ఉన్నావని కానీ, నీవు తెచ్చే సంపాదన నీ కుటుంబానికి సరిపోవట్లేదని కానీ, నీ పోషణ సరిపోవట్లేదు కానీ, నీ భవిష్యత్తు తెలియని స్థితిలో ఉన్నావేమో. నీవు ఈరోజు నా దేవుని మీద నీ ఆశను పెట్టుకుని, నీవు నా దేవుని మీద కనుక నీవు ఆధారపడగలిగితే, నిన్ను అవమానించిన ప్రతి ఒక్కరు నీ వైపు కనులెత్తి చూసే రోజు రాబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసే పని చిన్నదై ఉండొచ్చు, నీవు చేసే జాబ్ చాలా చిన్నదై ఉండొచ్చు. నేను ఇంత చిన్న జాబ్ చేస్తున్నాను నీకు చాలాసార్లు అనిపించవచ్చు. నీవు పని చేసేటప్పుడు, ప్రభువా నా కుటుంబం ఒకప్పుడు బాగా బతికింది కదయ్యా, ఈరోజేంటి నేను ఈ పని చేస్తున్నాను, నాకు వచ్చే శాలరీ సరిపోదని నీకు తెలుసు కదా అని నీవు బాధపడుతూ ఉండొచ్చు. నా దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీకున్న తక్కువ స్థితిలోనే నా మీద ఆధారపడ్డావు కదా, నీవు ఆధారపడ్డావు గనక నీ కుటుంబంలో నేను ఆగుతా, నీ పనిలో నేను ఆగుతా, నీకున్న తక్కువ స్థాయిలో నేను ఆగుతా. నేను గనక నీ కుటుంబంలో ఆగితే నీ వైపు తలెత్తి పైకెత్తి చూసేటట్లు మనుషుల స్థితిని కాదు నీ స్థితిని నేను మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మన కుటుంబంలో ఆగితే, యేసుక్రీస్తు ప్రభుల వారే మన కుటుంబంలో ఆగితే మన కుటుంబ పరిస్థితి ఎలా మారాలి? ఇదే చాలీ చాలని జీవితం ఉంటుందా? ఇదే తక్కువ స్థాయిలో మనం బ్రతుకుతామా? బ్రతకం కదా. మనుషులందరూ అంత జన సమూహం అంతా కలిసి మన వైపు పైకెత్తేటట్లు, మన ప్రాంతంలో ఉన్న వారందరూ మన కుటుంబం వైపు చూసి, ఒరే వీళ్ళు ఇంతకుముందు ఇలా లేరే, వీళ్ళు మా దగ్గరికి వచ్చి పప్పు కోసం అప్పు కోసం అడుక్కున్నారే, ఈరోజు వీళ్ళ స్థితి ఇంత పెద్దగా ఉందేంటి, ఇంత పెద్దలు ఎట్టగట్టారా వీళ్ళు అని నీ ఇంటి ముందుకు వచ్చి నీ ఇంటిపైకి తలపైకెత్తి చూసే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఎప్పుడైతే మనుషుల మీద ఆశను కాకుండా దేవుని మీద ఆయన ఆశని తీర్చడానికి ఆధారపడ్డాడో, ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నాడో, దేవుడు ఆయన జీవితాన్ని మార్చడానికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆగిపోయిన తర్వాత జరిగిన ఒక మాట చెప్పిన ఈ నాలుగే నాలుగు వచనాలమ్మా, ఆ అజయం కూడా కాదు, ఆ నాలుగే నాలుగు వచనాలు మీకు జరిగిన గొప్ప కార్యం చెప్తా. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగిపోయారు ఒక మనిషి కోసం. గుడ్డివాడు పిలుస్తాడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోకయ్యా అని అరుస్తాడు, ఆగిపోయాడు. రక్తస్రావ స్త్రీ కలిగిన, రక్తస్రావం ఆ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రం చెంగును ముట్టగానే ఆగిపోయాడు ఆయన. కానీ ఇక్కడ జక్కయ్య యేసయ్య నా కోసం ఆగు అనలేదే, అయ్యా నన్ను చూడు అనలేదే, ఆయన వస్త్రపు చెంగును ముట్టలేదే, ఆయన కోసం పరిగెత్తుకుంటే ఆయన కాళ్ళ మీద పడలేదే, ఆయన ఏమి చేయకుండానే ఆయన ఆశను చూసి నా దేవుడు ఆగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆగటం మాత్రమే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం బైబుల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? జక్కయ్య దగ్గర ఆగి జక్కవైపు చూస్తూ, జక్కయ్య దిగొద్దా, త్వరగా దిగిరా. ఎందుకు దిగిరావాలో తెలుసా? నేడు నేను నీ ఇంట భోజనం చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక వ్యక్తిని అడుక్కుంటున్నాడు, ఆయన అడుగుతున్నాడు, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, జక్కయ్య ఈరోజు నేను మీ ఇంటికి రావచ్చా, మీ ఇంట్లో భోజనం చేయొచ్చా నేను అని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనని, జక్కయ్యని అందరూ పాపి, వీడు పాపుడు కదా, వీడు పాపంలో ఉన్నాడు కదా అని ఎంతమంది అయితే అంటున్నారో వారి అందరి ముందే దేవుడు జక్కయ్యని అంటున్నాడు, జక్కయ్య ఈరోజు నేను మీ ఇంటికి రావచ్చా, మీ ఇంట్లో నీతో కాడు కలిసి భోజనం చేస్తానయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారే జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో వారికి నచ్చిన వారిని ఇంటికి పిలుచుకోవాలని చూస్తూ ఉంటారు. వారికి నచ్చిన వారిని, వారికి నచ్చిన వారిని ఎవడు ఇంటికి తీసుకెళ్ళడు. ఒకరోజు ఒక ప్రాంతంలో వాక్యం చెప్పి, సరేనా అలా కూర్చొని మంచి దేవుడు ఆ రోజు బలంగా వాడుకున్నాడు, సాక్ష్యం చెప్పాను, వాక్యం చెప్పిన ఇలా దేవుడు హైదరాబాద్ ప్రాంతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోంచి తీసుకొని వచ్చి దేవుని పనిలో నడిపించుకుంటున్నాడని సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి కూర్చున్నా. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారట కదా అంది. అవునమ్మా అన్న. మీరు హైదరాబాద్లో తెలుసయ్యా మీకు జనాలు అంత తెలుసమ్మా అన్న. అంటే ఏం కావాలమ్మా నీకంటే అంటుంది. అయ్యా మీకు మరే ఆయన తెలుసా అంటుంది. ఆయన ఎవరమ్మా అన్న. ఆయన తెలుసా మీకు అని అంటుంది. ఆయన ఎవరమ్మా అన్న. ఆయనేనయ్యా, కార్తీక్ బాబు. కార్తీక్ బాబు తెలుసయ్యా మీకు అంటే, కార్తీక్ బాబు ఎవరమ్మా, మీ కొడుక హైదరాబాద్లో ఎక్కడైనా ఉంటాడా అంటే, కాదయ్యా డాక్టర్ బాబు
కార్తీక్ దీపం సీరియల్లో డాక్టర్ బాబయ్య ఆయన తెలుసు ఆయన హైదరాబాద్లోనే ఉంటాడంట కదా అని అంటే ఇలాంటి వాళ్ళందరూ చూసి పిచ్చెక్కిపోయి నాకు నేనేమన్నానంటే తెలుసమ్మా నాకు దేనికోసం ఇదిగో నా ఫోన్ నెంబర్ కూడా ఉందా ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది నీకేం కావాలి ఆయన దగ్గర అన్న ఏమి లేదయ్యా ఆయన్నే మా ఇంటికి భోజనానికి పిలుద్దామని ఆయన మా ఇంటికి లంచ్కి పిలుద్దామని కావాలయ్యా నువ్వు చెబితే వస్తాడుగా పిలుస్తావయ్యా నువ్వు అన్నది దేనికమ్మా భోజనం పిలిచి ఏం చేస్తావు నువ్వు అన్న ఆ వంటది మా ఇంటికి భోజనానికి పిలిచేది ఎందుకో తెలుసయ్యా మా అమ్మాయికే డాక్టర్ బాబు అంటే చాలా ఇష్టమయ్యా ఆ సీరియల్ నేను చూడకపోయినా అమ్మాయి మాత్రం చూస్తుందయ్యా ఒకసారి మరే వాళ్ళు వాళ్ళు కలుపుకుంటే మరి ఏసు రక్తమే జయమయ్యా అంటున్నావా హల్లెలూయా ఎంత అందరికీ ఎలాంటి వారిని పిలవాలని ఆశ తెలుసా నేను అన్నమ్మ కార్తీక్ బాబును వంట లక్క ఇద్దరు యాక్సిడెంట్లు చచ్చిపోయారుగా నీకు ఆ విషయం తెలీదా నా చచ్చిపోయాడు అమ్మాయిన అని అంటే అయ్యో అయ్యా మా అమ్మాయి వెనక ఉంది అమ్మాయికి చెప్పుకో ఆ అమ్మాయి తట్టుకోలేదయ్యా ఆ అమ్మాయి తట్టుకోలేదంటుంది ఈరోజు ఇట్లాంటివన్నీ విన్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది ఎవరిని మీ ఇంటికి పిలుచుకోవాలని చూస్తున్నారు మీరు ఎవరిని మీతో పాటు సహవాసం చేయాలని చూస్తున్నారు మీరు ఈ ఒక విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగిపోయి అయ్యా జక్కయ్య నేను మీ ఇంటికి వస్తానయ్యా ఈరోజు మీతో పాటు భోజనం చేస్తాను జక్కయ్య వస్తావా కిందకి అని అనగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు జక్కయ్య హల్లెలూయా ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు హల్లెలూయా మాట చదువుదాం ఒకసారి చదువమ్మా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను హల్లెలూయా జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము ఆయన ఆశను తీర్చడానికి మనుషుల మీద ఆధారపడినంత వరకు నాకు కార్యం జరగట్లేదని ఆయన ఆశని ఆయన స్థితిని మార్చడానికి దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇంటికి వస్తానంటే పరిగెత్తుకుంటూ దిక్కుంటూ వచ్చాడు దేవుడు ఆయన ఇంటికి వచ్చిన వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా జక్కయ్యకి ఆ కుటుంబం మొత్తానికి దేవుడు రక్షణనిచ్చాడు హల్లెలూయా హల్లెలూయా ఈరోజు నీ కుటుంబంలో రక్షణ లేదేమో ఈరోజు నీ కుటుంబంలో అందరూ రక్షింపబడలేదేమో ఈరోజు నీ కుటుంబంలో ఉన్న వారందరూ పాపపు స్థితిలోనికి వెళ్లకుండా ఆగలేకపోతున్నారేమో ఈరోజు నా దేవుడినితో చెప్తున్న మాట నీ ఆశను నెరవేర్చడానికి మనుషుల మీద కాకుండా నా మీద కనుక నీవు ఆధారపడితే నేను నీ ఆశను చూసి నేను ఆగిపోతాను నేను ఆగిపోవటం మాత్రమే కాదు నీతో పాటు నీ ఇంటికి వస్తాను నీ ఇంటికి వచ్చిన వెంటనే నీ కుటుంబానికి రక్షణ ఇస్తాను నీ కుటుంబంలో సమృద్ధిస్తాను నీ కుటుంబంలో సంతోషంతో నింపుతాను నిన్ను ఎంతమంది అయితే చూసి నిన్ను అవమానించారో నీ స్థితిని చూసి ఎంతమంది అయితే నిన్ను హేళనగా చేశారో వారి అందరి ముందు నీ తల పైకెత్తుతాను హల్లెలూయా హల్లెలూయా ఈరోజు మన జీవితాల్లో మన ఆశలు నెరవేర్చబడటానికి మనం ఏ మనుషుల మీద ఆధారపడి మన జీవితాలు ఎన్నిసార్లు నష్టపరుచుకున్నామో ఎంత బాధాకరమైన స్థితిలో మనం వెళ్ళామో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు నీ ఆశ ఏదైనా అవ్వచ్చు నీ స్థితి ఏదైనా అవ్వచ్చు నీవు చేస్తున్న ఉద్యోగము చాలా చిన్నదే అవ్వచ్చు జక్కయ్య ఉన్న స్థానంలో ఆ ప్రాంతంలోకి ఈరోజు దేవుడు రాకపోవచ్చు కదా రాకపోతే ఏంటి నీ పరిస్థితి అని అనేక మంది ఆయన హేళన చేస్తూ ఉండొచ్చు అందరూ కూడా నిన్ను నీవున్న తక్కువ స్థితిగా నీకున్న శాలరీ ఇంతేగా నీ తక్కువ స్థాయిలోనే ఉన్నావు కదా నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడిద్ది మేము కొనుక్కున్నవా నువ్వు ఎలా కొనుక్కోగలుగుతావు నువ్వు ఆశించిన స్థితిలో ఎలా ఉంటావు అని అందరూ అనవచ్చు కానీ నీవు దేవుని మీద ఆధారపడ్డావు గనక నీ తక్కువ స్థితిలోనే దేవుడు వస్తాడు మనుషులందరూ రారు అనుకున్న స్థితిలోనే దేవుడు వచ్చి నిలబడితే ఆయన ఒక్కసారి గనక ఆగాడు అని అంటే మన కోసం మన స్థితి తారుమారు చేయగలడు హల్లెలూయా మన స్థితిని చూసి ఎవరైతే నిందించారో ఎవరైతే అవమానపరిచారో వారందరూ నీ ముఖము చూడటానికి సిగ్గుపడేటట్లు దేవుడు చేస్తాడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ ఆశ నెరవేర్చగలిగింది నేను ఒక్కడే నీవు మనుషుల మీద కాకుండా నా మీద నీవు ఆశ పెట్టుకొని నీవు ఆధారపడగలిగితే నీ జీవితంలో గొప్ప మేలుడు చేస్తాను నీ కుటుంబానికి రక్షణ ఇస్తాను నీ కుటుంబంలో ఎంతమంది రక్షణ లేగిలు ఉన్నారో నీ కుటుంబంలో ఎంతమంది స్వస్థతలు ఎంతమంది ఇబ్బందులు కరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి అందరికీ నేను విడుదల కలిగించి నీ కుటుంబాన్ని చూసి నీ ప్రాంతంలో వారందరూ ఆశ్చర్యపడే రీతిగా నేను నిన్ను మారుస్తాను హల్లెలూయా ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాం దేవుని మీద ఆధారపడ్డామా మన జీవితాల్లో దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడ్డామా మన జీవితాల్లో మనుషుల మీద ఆధారపడినంతకాలం మన జీవితాల్లో అవమానము నిందలు నిరుత్సాహమే తప్ప మన జీవితంలో ఏమి చూడలేదు ఇప్పటిదాకా మన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈరోజు గనక జక్కయ్యలాగా నీవు నా మీద నీవు ఆధారపడితే నా మీద నీ ఆశను పెట్టుకుని ఉంటే నేను నీ ఆశను చూసి నేను నీ ఇంట్లోనే ఆగిపోతాను
నీవు కన్నీరు గారుస్తున్న స్థలములోనే నేను ఆగిపోతాను, నీ కుటుంబంలోనికి వచ్చి నీకు రక్షణనిచ్చి నాతో పాటు ఉన్న కొన్ని వేల మంది అందరూ కలిసి నీ వైపు తలెత్తి చూసేటట్లు నేను చేస్తాను. ఇప్పటికైనా ఇప్పటికైనా నా వైపు తలెత్తి చూస్తావా? ఇప్పటికైనా నీవు నా మీద ఆధారపడతావా? ఇప్పటికైనా నీవు నా మీద నీ ఆశను పెట్టుకుంటావా? నీ జీవితాన్ని నేను మార్చాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రం నాయన. మా జీవితాల్లో మేము వెళ్తున్న పరిస్థితుల గురించి మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభువా. మేము ఇప్పటిదాకా మనుషుల మీద ఆధారపడ్డామేమో, మా స్థితిగతుల మీద ఆధారపడ్డామేమో, మా స్థితిని చూసుకుని మేము తగ్గించుకోలేని స్థితిలో ఉన్నామేమో ప్రభువా. మా చుట్టూ ఉన్నవారు మాకు సహాయం చేస్తారేమో, మా అన్నలే కదా, మా తల్లిదండ్రులే కదా, మాకున్న బంధువులే కదా అని ఎన్నోసార్లు ఆధారపడి ప్రతిసారి మేము నష్టాన్ని చూసాము నాయన. ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాం, మా ఆశ నెరవేర్చగలిగిన నీ మీదే మేము ఆధారపడుతున్నాం ప్రభువా. ఆనాడు జక్కయ్య కోసం ఎలాగైతే ఆగిపోయావో, ఆనాడు జక్కయ్య ఇంటికి ఎలాగైతే వస్తానని అడిగావో, ఈరోజు మా గృహాల్లోకి మీరు రండి, మా కుటుంబాల్లో మీరు ఆగిపోయి మీ ఆశీర్వాదాలతో నింపి మా చాలీ చాలని జీవితాన్ని సమృద్ధిగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన చాలీ చాలని జీవితాన్ని దేవుడు సమృద్ధిగా మార్చునుగాక. మన కుటుంబాల్లో దేవుడే ఆగిపోవునుగాక. ఆయన ఆగిపోయి మన కుటుంబాల్లో రక్షణ లేని ప్రతి వారికి రక్షణనిచ్చునుగాక, ఆమేన్.